హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు ముఖ్యంగా ఆదివారం నుంచి శనివారం వరకు ఈ రోజులకు ఉండే ప్రత్యేకత ఆ రోజున లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎటువంటి సాధన చేస్తే బాగుంటుంది మేనిఫెస్టేషన్ ఏ విధంగా త్వరగా అవుతుంది ఈ విషయాలన్నీ కూడా మ్యామ్ అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం మ్యామ్ సో ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు సోమవారం సంబంధించిన ప్రత్యేకత ఆ రోజు చేయాల్సిన సాధన మనం ఉండాల్సిన విధానం మనం ఉండాల్సిన అలవాట్లు ఇవన్నీ కూడా చెప్పారు రైట్ నో సోమవారం అయిపోయింది కాబట్టి మంగళవారం సంబంధించి ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రోజున మన అలవాట్లు కానీ విధానాలు కానీ మన ఆలోచన కానీ ఏ విధంగా ఉండాలి ఆ రోజు ఏం చేయాలంటారు విరాట్ మనం సోమవారం గురించి ప్రత్యేకత తెలుసుకున్నాం నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ప్రతి రోజు మంచిది నేను లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మాక యూనివర్స్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాక నాకు ఇది బాగాలేదు ఈ రోజు బాగుండదు ఆ రోజు బాగుంటుంది అనే సబ్జెక్ట్ నా దగ్గర లేదు అండ్ నా స్టూడెంట్స్ కూడా నేను అది నేర్పించను నా స్టూడెంట్స్ కూడా మేడం ఈ రోజు అద్భుతం రేపు మహా అద్భుతం ఈ ఎనర్జీస్ లోనే ఉంటారు విరాట్ నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ సో నేను కూడా అదే చెప్తాను బట్ కానీ మనకు ప్రతి రోజుకు ఒక విశిష్టత ఉంది ఒక ప్రత్యేకత ఉంది ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్క ప్లానెట్ అనేది రూల్ చేస్తారన్నమాట అనమాట దానివల్ల ఆ రోజు మీరు ఆ దానికి సంబంధించి ఏదైనా చేసినట్టయితే మీ మేనిఫెస్టేషన్స్ మీరు అనుకున్నది ఏదైనా కూడా మరింత ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఈరోజు మనము ముఖ్యంగా మంగళవారం దీని గురించి నేను ఎక్కువగానే చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను విరాట్ ఎందుకంటే మంగళవారం అంటే మనం ఏమి చేయొద్దు ఇంట్లో ఏమీ ఉండొద్దు జనరల్గా మనకు టాప్ మంగళవారం అంటే మనకు అచ్చు రాదు ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేసి మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా హిందువులు మనము నమ్ముతూ ఉంటాం బట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ అనేది ఉండదు అసలు మంగళవారం గురించి తెలిసే మీరు షాక్ అవుతారు విరాట్ మంగళవారము నోన్ ఫర్ అంటే ఇంతకుముందు మనం మండే అంటే క్లెన్సింగ్ స్పిరిచువాలిటీ అనుకున్నాం కదా అలా మంగళవారం అంటే మనకు ముఖ్యంగా ప్యాషన్ పవర్ ఈ రెండు విషయాల గురించి మనము సాధన చేయాలన్నా ఈ రెండు విషయాల్లో మనకు సక్సెస్ రావాలన్నా ప్యాషన్ పవర్ రెండు చాలా పవర్ఫుల్ వర్డ్స్ విరాట్ సో మంగళవారం అంటే మనకు ప్యాషన్ ఒకటి పవర్ ఒకటి మీరు ఏదైనా రంగంలో రాణించాలనుకున్న ఏదైనా మీకు ఇష్టమైనది మొదలు పెట్టాలనుకున్న ప్యాషన్ అంటాం కదా ఐ మోర్ ప్యాషన్ అబౌట్ యూ నోట్ డిజైనింగ్ క్లాత్స్ నేను నా సొంతంగా నాకు క్లాత్స్ ఫ్యాషన్ అంటే నాకు చాలా ఇష్టం సో ఈ అది తన ప్యాషన్ అంటారు పవర్ మీరు ఏదైనా పవర్లో ఉండాలనుకున్న అది బిజినెస్ పరంగా అవ్వచ్చు జాబ్లో ప్రమోషన్స్ అవ్వచ్చు డెసిగ్నేషన్స్ అవ్వచ్చు పైని ఎదగాలనుకోవచ్చు మీరు ఇంకా రకరకాలుగా ఎక్కడైనా మీకు పవర్ కావాలి అనుకున్నప్పుడు మంగళవారంలో మీరు మేనిఫెస్ట్ చేసిన మంగళవారం రోజు మీరు అది అనుకున్న చాలా అద్భుతంగా మీకు ఎనర్జీస్ వర్కౌట్ అవుతుంది మంగళవారం రూల్ చేసే ప్లానెట్ వచ్చేసి అంగారకుడు మార్స్ అంటారు ఇంగ్లీష్ లో సో ఈ ఈయన ఏంటంటే ఆ ప్లానెట్కు ఉన్న బలమే ఎనర్జీ ఫుల్ ఆఫ్ యాక్షన్ అనమాట ఫుల్ పవర్ఫుల్ ప్లానెట్ సో ఈ ప్లానెట్ అప్పుడు మనం మాట్లాడుకుంటుంది మన ప్యాషను పవర్ మంగళవారం అంటే మనకి ఇష్టమైనది ఏదైనా గోల్ అచీవ్ అవ్వాలన్నా మనకి ఇష్టమైనది ఏదైనా సాధించి ఇక్కడ చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు విరాట్ వాళ్ళకి ఏదో చేయాలని ఉంటుంది కానీ వాళ్ళు పెళ్లి చేసుకొని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయ్యి అక్కడికి ఆగిపోతారు వాళ్ళకు కూడా ఏదైనా ప్యాషన్ ఉంది ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాం టెక్నాలజీ పెరిగింది అందరూ కూడా చాలా రాణిస్తున్నారు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ప్యాషన్స్ని తీసుకొస్తున్నారు కుకింగ్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయితే చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ అందరికీ రీచ్ అవుతున్నారు అదేంటి నథింగ్ బట్ ప్యాషన్ ఆ ప్యాషన్ ఏదైనా ఉన్నప్పుడు మీరు మంగళవారం రోజు ఈయన స్టార్ట్ చేసినట్టయితే అద్భుతంగా మీరు దాంట్లో రాణించగలరు అదేవిధంగా పవర్ కూడా మీరు రాణించగలరు సో ఈ అంగారకుడు అనే ప్లానెట్ రూల్ చేస్తుంది కాబట్టి ఈ మంగళవారం మీరు ఏదైనా పనికి వెళ్తున్నారు ముఖ్యమైన దానికి వెళ్తున్నారు అన్నప్పుడు రెడ్ కలర్ దుస్తులు వేసుకుంటే అద్భుతంగా మీకు ఎనర్జీస్ యాడ్ అవుతాయి సో కలర్ అనేది ప్రతి కలర్కి చాలా పవర్ఫుల్ ఉంటుంది విరాట్ సో మనకు క్యాండిల్ మేనిఫెస్టేషన్ అనేది నా స్టూడెంట్స్కి ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నారో వాళ్ళకి క్యాండిల్ మేనిఫెస్టేషన్స్ తెలుసు సో ఆ క్యాండిల్ మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ క్యాండిల్స్ కూడా యూస్ చేస్తాం సో మీరు ఏదైనా మంగళవారం రోజు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నారు అంటే ఫస్ట్ మీరు రెడ్ కలర్ దుస్తులు వేసుకోండి సో దట్ మీకు ఆ ఎనర్జీస్ అంటే ఆ రోజు రూల్ చేసే ప్లానెట్ అంటే అంగారకుడు ఇలా మనకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు రూల్ చేసే వాళ్ళు మీకు చాలా పవర్ఫుల్గా యాడ్ చేస్తారు తర్వాత మీరు ఆ రోజు రెడ్ కలర్ దుస్తులతో పాటు మీరు రెడ్ క్యాండిల్ వెలిగించి ఇంట్లో వెళ్ళారు అంటే మీకు ఆ పని చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్ అవుతుంది ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ మోర్ ఓవర్ మన క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళు నా స్టూడెంట్స్ అందరికి కూడా క్యాండిల్ యొక్క మేనిఫెస్టేషన్ యొక్క పవర్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు విరాట్ సో డబ్బు గురించి అయితే వాళ్ళు గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగిస్తారు సో ఈ రోజు మనము మంగళవారం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాము ఆ ఎనర్జీ రూల్ చేసేది అంగారకుడు కాబట్టి పవర్ ప్యాషన్ మనము గెలవాలన్నా మన మేనిఫెస్టేషన్స్ పవర్లోను ప్యాషన్లోను మనము ఎదగాలన్నా మనకు లా ఆఫ్ అట్రాక్షన్ దానికి హండ్రెడ్ టైమ్స్ కలవాలంటే మనం ఆ రోజు రెడ్ కలర్ దుస్తులు వేసుకుంటూ మీకు కావలసినది మీరు కోరుకుంటూ సరెండర్ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ ని మీరు సాధించగలుగుతారు వండర్ఫుల్ మ్యామ్ అండ్ అలాగే రీసెంట్ గా కొత్త ప్రోగ్రాం బిల్డ్ చేస్తారని తెలిసింది అందులోనే చాలా తక్కువ ప్రైస్ కి అంటే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి అది జనాలకు అందజేస్తారని తెలిసింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది ఏ విధంగా మన ఆడియన్స్ కి సహాయపడుతుంది అంటే చాలా మంది నేను ఎందుకు ఇది స్పెసిఫిక్ గా బేసిక్ గా ఒక సెషన్ తీసుకొచ్చాను అంటే విరాట్ చాలా మందికి లో ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలియదు దాని తాత్పర్యం తెలీదు తెలిసో తెలికో వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫాలో అవుతున్నారు సో ఈ సెషన్ ఈ క్లాస్ వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల అట్రాక్షన్ బేసిక్స్ అడ్వాన్స్డ్ అంటే ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది ఎందుకు నేను వాడాలి లా ఆఫ్ అట్రాక్షన్ నా నిజ జీవితంలో అనేది వాళ్ళు తెలుసుకుంటారు కావాల్సిన అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్స్ ఎలా రాసుకోవచ్చు ఇంటెన్షన్ ఎలా సెట్ చేసుకోవచ్చు ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అని మీరు బేసిక్ అనుకోవచ్చు కానీ అవే మనకు మనం ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మన ఇల్లు అంత స్ట్రాంగ్ అంటామో మనము నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఫౌండేషన్స్ మీకు అవి నిజంగా క్లారిటీ లేదనుకోండి మీరు ఎంత పెద్ద టెక్నిక్స్ చేసినా మీకు రిజల్ట్ రాదు ఇక్కడ మనం చూసే ప్రేక్షకులు మనం వేస్తున్న టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతుంటారు ట్రై చేస్తారు ఏదో ఒకటి నాకు తగలదా కుదరదా అన్నట్లు కానీ చాలా వరకు ఫెయిల్యూరే వస్తుంది నా క్లాస్కి వచ్చినప్పుడు నేను అడుగుతాను ఎంతమంది ఫెయిల్ అయ్యారో వాళ్ళే నాకు కావాలి అని ఎందుకంటే వాళ్ళకు ఆ బేసిక్ ఆ ఫౌండేషన్ అర్థం కాదు విరాట్ మన క్లాస్ జాయిన్ అయినట్టయితే ఆ ఫౌండేషన్ అనేది పడుతుంది ఆ ఫౌండేషన్ ఒక్కసారి మీరు వేశారంటే లైఫ్ లాంగ్ మీకు ఇల్లు మీరు ప్రతి సంవత్సరం ఫౌండేషన్ వేస్తారా అంటే ఒక యాభై అరవై కదా ఇప్పుడు ఇది కూడా అంతే ఒక్కసారి నా క్లాస్ లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఫౌండేషన్ పడింది అంటే జీవిత కాలం మీరు దాన్ని ఆ విధంగా వాడుకోవచ్చు ఎన్నో విషయాలకి అండ్ ఇలాగే ఎన్నో విషయాలు ఎన్నో టెక్నిక్స్ తో మీరు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి అందరికి అందుబాటులో ఉండే ప్రైజ్ లో సెషన్స్ కండక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది సో దీనికి సంబంధించి వాళ్ళు ఏ ఏ విషయాలపై మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మనం ఈ క్లాస్ లో మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అసలు మినిమం థింగ్స్ ఏం చేయాలి మానిఫెస్టేషన్ కి అఫర్మేషన్స్ కి ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం ఒక కోరికను మనం ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు రకరకాల టెక్నిక్స్ వాటికి ఉన్న ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా మీకు ఎంత సులుభం అంటే అరటి పండు నోట్లో పెట్టినంత సులువుగా మీకు అర్థమయ్యే విధంగా మన సెషన్స్ ఉంటాయి విరాట్ సో ఖచ్చితంగా నేనైతే మల్ల గుద్దీ చెప్పగలను ఈ విధంగా మీకు ఎవరు బయట టీచ్ అయ్యారు ఇది కాకుండా మన ప్రోగ్రామ్కి ఏ ప్రోగ్రామ్కి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నా కూడా మన ఒక బేసిక్ ప్రోగ్రామ్ అవ్వచ్చు అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మనకు మేనిఫెస్ట్ మైండ్ స్కూల్ అని మన లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్ అకాడమీ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ అనేది వాళ్ళకి లైఫ్ టైమ్ అనేది దొరుకుతుంది వాళ్ళు రోజు డైలీలో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా వాళ్ళు అన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ప్లస్ మన క్లాసెస్ లో కూడా ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఎప్పుడు కూడా ఉంటుంది బ్యూటిఫుల్ మెసేజ్ మ్యామ్ తప్పకుండా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఈ క్లాస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు లేదంటే కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ ని ఫిల్ చేసినా సరే సరిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ దాంట్ ఇన్ఫర్మేషన్